పాడ్కాస్ట్. నేను నిరంజక్. ఈరోజు మన వీడియో వచ్చేస్తే పిస్తా హౌస్లో బిర్యానీ మండి. సో మండి అంటే మనం చాలా వీడియోస్ చేస్తాము, అందులోనూ పిస్తా హౌస్లో మండి హౌస్లో మండి ఎలా ఉంది ఏంటి అండ్ అలాగే ప్రైస్ ఎలా ఉంది ఏంటి ఒక లోపలికి వెళ్ళి చూద్దాం, అలాగే ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది, సో పీసెస్ కూడా ఎలా ఉన్నాయో చూడాలి కదా. సో ముందుగా ఇంకెందుకు కలిసాం, ఇప్పుడు వెళ్దాం. మన మండి హౌస్ పిస్తా హౌస్ లో ఉంది. సో పిస్తా హౌస్ లో మండి హౌస్ అంటే కొంచెం డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్స్ లో ఉంటాయి కదా. సో లోపలికి చెప్తా ఎలా ఉంది తినడానికి మిత్రంలా కాదా. సో లోపలికి వెళ్ళి ఆ టేస్ట్ ఎలా ఉంది ఆస్వాదిద్దాం. హే ఫ్రెండ్స్, మొత్తంగా పిస్తా హౌస్లో మండీలో బిర్యానీ అంటే మండీ రైస్ అయితే కుమ్మేస్తున్నాం మనము. ఆహా, మామిడి చూడు పీసులు మెల్లగా లాగేసుకుని ఆహా అలా చేపెడితే అలా బయటకు వచ్చేస్తుంది. పీస్ మొత్తం లాగించేద్దాం అనుకున్నా, అలా నేను కొన్ని షార్ట్స్లో పీస్ మొత్తం లాగించేసి తిన్నాను కాబట్టి ఒట్లో అలా పెడితే అలా కరిగిపోతుంది అబ్బా. నిజంగా అసలు అద్భుతం అసలు. అరే బిర్యానీ తింటరా బాబు ముందు. ఆ ఫోన్ నేను చూస్తావు, నోటిఫికేషన్ అది నువ్వు ఎప్పుడు చూసినా ఫోనే కదా చూస్తూ ఉంటావు. అయితే వీళ్ళ దగ్గర ఏంటి అంటే ఫిష్ ఫ్రైస్ అలాగే చాలా వెరైటీస్ ఉన్నాయి మండీలో. సో 2 పీసెస్, 10 పీసెస్, 5 పీసెస్. సో మనం పెట్టే ప్రైస్కి ఇక్కడ రీజనబుల్ అని చెప్పేసి అనొచ్చు. మొత్తంగా ఇది మన మండీ హౌస్, ఎంజాయ్ చేద్దాం.
ప్లేట్ చూస్తున్నారు కదా, వెతుక్కడు లేదు. నిజంగా పిస్తా హౌస్లో మండీ హౌస్ అంటే ఏదో నార్మల్ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాను, తిన్న తర్వాత తెలిసింది నిజంగా సూపర్ అంటే సూపర్. అండ్ చికెన్ పీస్ కూడా ఏదో బొక్కలు ఇట్లున్నాయి అన్నమాట, అంటే అంత బాగా రోస్ట్ అయ్యాయి. చికెన్ కూడా పీసెస్ కూడా నోట్లో పెట్టుకొని కరిగిపోతున్నాయి అన్నమాట. సో మొత్తంగా ఎవరైనా సరే పిస్తా హౌస్ వస్తే మాత్రం మండీ హౌస్ మాత్రం అస్సలు మిస్ అవ్వండి. సో మొత్తంగా ఇది మన వీడియో నచ్చింది కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.